గ్రామంలో ఊళ్ళేవాళ్ళు పై జనసేన వాళ్ళు కాదు, పై అధికారులు కాదు, ఊళ్ళో వాళ్ళు ఆమెను పట్టుకున్నారు. పట్టుకుంటే ఈ పని చేస్తున్నారు అన్నమాట. ఆమెకి ఎవరైతే కూడా తీయించే ఏ ఎక్కడికో వెళ్ళి తీసుకున్నాడు మానవుడు. అలాంటి వాళ్ళు బతులు పగడతారా ఎలా? ఏం కదమ్మా, మేము ఒక జనసేన చేసాం, ఎక్కడికో ఎక్కడో ఉన్నారంటే అక్కడ కూడా మీటింగ్లు మా మనవలు మా అబ్బాయిలు వెళ్ళారు. మా అమ్మగారు మా మనవడు వెళ్ళాడు, ఈవిడ వెళ్ళాడు, వాళ్ళు వెళ్ళారు, ఒక సెల్లో ఉన్నాయి ఫోటోలు. పావన కలిగేద్దాంతో కలిసి తీయించుకున్నాడు ఫోటో ఇదిగో. మరి వాళ్ళు రోడ్డు మీద ఏదో చిన్న కొట్టి పెట్టుకుంటున్నారంటే ఊళ్ళో వాళ్ళు మాట్లాడించి ఆ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి లెగ్గొట్టించేస్తున్నారు. ఇది మంచి పైననా? ఊళ్ళో వాళ్ళ పైన ఇది పయ్యూరోళ్ళు ఎవరో కాదు, పయ్యోళ్ళు ఎవరో కాదు, ఊళ్ళో వాళ్ళ పైన. మరి అక్కడికి వచ్చే జనసేన వాళ్ళు కూడా అడగాలి కదా. గొడవలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఇంత ఇంత లేని గోలుగోళ్ళు కూడా ప్యాంటికాయలు తాగేసేసి చికిలు తినేసేసి మటలు తినేసేసి కుక్కుని గొడవలు వేసుకుని ఒకళ్ళకి ఒకళ్ళు ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ ఆ పార్టీలు కూడా కాసేసుకుని ఇప్పుడు వీళ్ళు ఎలా లెగ్గొట్టేయాలి నరసెట్టి. జల్లూరండి, మా గ్రామం గత 3 సంవత్సరాలకి ఇక్కడ జీవనాధారం కలుపుకుని ఇక్కడ షాపులు పెట్టుకున్నామండి. ఆ షాపులు పెట్టుకుంటే ఇప్పుడు ముందయ్యమ్మలో ఎవరినో ఒకరు బతి మాలుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడమ్మో జనసేన టీడీపీ పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలనేసి పవన్ కళ్యాణ్ గారికి చేసామండి. ఆ చేసినందుకు ఇప్పుడు మా బతుకు తీరు లేకుండా చేసి ఇప్పుడు మొత్తం కూల్చేయడానికి చేస్తున్నారండి. ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసి తీసేయమనేసి ఆర్డర్ చెప్తున్నారండి. అండి, మాకు నోటీస్ ఇచ్చారండి, నోటీస్ ఇచ్చేయండి, కొద్దిగా కలిసామండి. నాయకులు కూడా ఒప్పుకోలేదండి, తీసేయాలని తీసేయాలనేది పట్టేశారండి. అలాగే జనసేనకి చేసాము కాబట్టి టీడీపీకి ఇది బ్రహ్మ గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అందరినీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అంటే మహా పిచ్చి సారు. పవన్ కళ్యాణ్ గారు గెలాలని ఎన్నో చెప్పుల నుంచి ఎప్పటి నుంచో ప్రయత్నం మరి 20 సంవత్సరాలు నేను వాళ్ళ ఫ్యాన్ సార్, చిరంజీవి ఫ్యాన్ సార్. ఇప్పుడు ఈ రోజు నేను ఇది మోటార్ సైకిల్ షెడ్ పెట్టుకుంటే సారు సూపర్గా తీయించేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏం చేస్తారో, మీ ఏం చే మేము రోడ్డును పట్టుకోవచ్చు సార్, పిల్లలతో అప్పులు పాలైపోవు సార్, అప్పులు పాలైపోవడం. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ అంటే పిచ్చి సార్, మాకు చిరంజీవి ఫ్యామిలీ అంటే పిచ్చి. కానీ మమ్మల్ని ఈ రోజునే నాకు దారి తెన్ను లేకుండా మా పిల్లలు రోడ్డు అప్పులు పాలైపోయి పవన్ కళ్యాణ్ సార్, మీరు అప్పుడు ఉంటే మీ దగ్గరికి వస్తారు అనుకున్నాం సార్, మీరు లేరని చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తారో, మీరు ఏం న్యాయం చేస్తారో మీరే చెయ్యాలి అంతే. పవన్ కళ్యాణ్ గారు సార్ 4 షాపులు సార్ ఎన్న కొమరం భీమాస్ మేము ఏదో వైసీపీ నాయకులు అనుకుని కుట్టించేసారు సారు. పవన్ కళ్యాణ్ గారు పక్కగా చేసాం సార్, అంటే తిరగలేదు కదా సార్, ఓట్లు మేము వేసాం సారు. కానీ వాళ్ళకి తెలియజేస్తలేదు, మేము చిరంజీవులు అంటే పిచ్చి అడగమాలండి సార్ ఈ ఊళ్ళో ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ షాప్లో తీసేస్తున్నారు, ఆ షాప్లో తీసేస్తున్నారు సార్ ఇక్కడ.